అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, వీధి కుక్కల సమస్య పైన సంవత్సరం అయితే ఉంది. అంబర్పేటలో బాలుడి పైన దాడి జరిగిన తర్వాత మరి హై లెవెల్ కమిటీ ఫామ్ చేసినటువంటి జిహెచ్ఎంసీ, ఆ తర్వాత హై లెవెల్ కమిటీని అనేక చోట్ల తిప్పి నివేదిక తీసుకున్న తర్వాత కూడా ఆ నివేదికలో ఉన్నటువంటి పూర్తి అంశాలను ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. చిన్న చిన్న వాటర్ బోల్స్ లాంటివి, రీనేమింగ్ లాంటివి చేసినప్పటికీ కూడా బడ్జెట్ డిమాండ్ చేసేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డివిజన్ వారీగా వెటర్నరీ సూపర్వైజర్స్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని మానిటర్ చేసేటువంటి అవకాశాన్ని జిహెచ్ఎంసీ వాడుకోవట్లేదు. అంతేకాదు, రెండు షిఫ్ట్లలో పనిచేయడం మొదలుపెట్టుకొని అనేక అంశాలను, అవేర్నెస్ క్యాంపెయిన్ను, డాగ్ ప్యాట్రోల్ లాంటి కాన్సెప్ట్స్ని, అంటే ఎక్కడైతే పిల్లలు స్కూల్ జోన్స్ ఉంటారో అక్కడ డాగ్ ప్యాట్రోల్స్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు డూస్ అండ్ డోంట్స్ చెప్పడము, అక్కడ కుక్కలు ఉన్నటువంటి విగరస్గా ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి ఆపరేషన్ అయిందా లేదా, ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత కూడా అవి ఫ్యూరియస్గా ఉంటాయి, ఎందుకు ఫ్యూరియస్గా ఉన్నాయి అని స్టడీ చేయడం లాంటి టీమ్ స్టడీ చేయడం కోసం టీమ్స్ని ఏర్పాటు చేయడం లాంటి అనేక అంశాలను ఇప్పటివరకు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. దీని కారణంగానే మల్కాజ్గిరిలో మరి మరో సంఘటన చోటు చేసుకుంది. కృపా కాంప్లెక్స్లో కమల అనేటువంటి ఒక మహిళ పారిశుద్ధ కార్మికురాల్ని మరి కుక్క కరవడం జరిగింది. నిన్న పొద్దున కరిచిన వెంటనే, అక్కడ స్నేహితులు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి గారికి, హై లెవెల్ కమిటీకి కూడా మనము వెంటనే తీసుకెళ్లడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టి అర్జెంటుగా మరి స్టడీ చేయాలి, ఎందుకంటే ఒక సిరీస్ జవహర్ నగర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది కాబట్టి. జవహర్ నగర్ జిహెచ్ఎంసీలో రాకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం జిహెచ్ఎంసీ పైన ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, అవసరమైన ఫండ్స్ని డిమాండ్ చేసి తీసుకోవాలని పదే పదే మొత్తుకున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఈ విషయంలో మరొక నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయింది. దానికి కారణంగా మరొక ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది. రేపు ఇంకో ఇన్సిడెంట్ జరగకూడదంటే వెంటనే హై లెవెల్ కమిటీని పెట్టి ఏవైతే బడ్జెట్ కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి, కుక్కలు అసలు విగరస్గా ఎందుకు తయారవుతున్నాయో దానిపైన సైంటిఫిక్ మెకానిజం తోటి స్టడీ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని కూడా హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, వీధి కుక్కల సమస్య పైన సంవత్సరం అయితే ఉంది. అంబర్పేటలో బాలుడి పైన దాడి జరిగిన తర్వాత మరి హై లెవెల్ కమిటీ ఫామ్ చేసినటువంటి జిహెచ్ఎంసీ, ఆ తర్వాత హై లెవెల్ కమిటీని అనేక చోట్ల తిప్పి నివేదిక తీసుకున్న తర్వాత కూడా ఆ నివేదికలో ఉన్నటువంటి పూర్తి అంశాలను ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. చిన్న చిన్న వాటర్ బోల్స్ లాంటివి, రీనేమింగ్ లాంటివి చేసినప్పటికీ కూడా బడ్జెట్ డిమాండ్ చేసేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డివిజన్ వారీగా వెటర్నరీ సూపర్వైజర్స్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని మానిటర్ చేసేటువంటి అవకాశాన్ని జిహెచ్ఎంసీ వాడుకోవట్లేదు. అంతేకాదు, రెండు షిఫ్ట్లలో పనిచేయడం మొదలుపెట్టుకొని అనేక అంశాలను, అవేర్నెస్ క్యాంపెయిన్ను, డాగ్ ప్యాట్రోల్ లాంటి కాన్సెప్ట్స్ని, అంటే ఎక్కడైతే పిల్లలు స్కూల్ జోన్స్ ఉంటారో అక్కడ డాగ్ ప్యాట్రోల్స్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు డూస్ అండ్ డోంట్స్ చెప్పడము, అక్కడ కుక్కలు ఉన్నటువంటి విగరస్గా ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి ఆపరేషన్ అయిందా లేదా, ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత కూడా అవి ఫ్యూరియస్గా ఉంటాయి, ఎందుకు ఫ్యూరియస్గా ఉన్నాయి అని స్టడీ చేయడం లాంటి టీమ్ స్టడీ చేయడం కోసం టీమ్స్ని ఏర్పాటు చేయడం లాంటి అనేక అంశాలను ఇప్పటివరకు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. దీని కారణంగానే మల్కాజ్గిరిలో మరి మరో సంఘటన చోటు చేసుకుంది. కృపా కాంప్లెక్స్లో కమల అనేటువంటి ఒక మహిళ పారిశుద్ధ కార్మికురాల్ని మరి కుక్క కరవడం జరిగింది. నిన్న పొద్దున కరిచిన వెంటనే అక్కడ స్నేహితులు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి గారికి, హై లెవెల్ కమిటీకి కూడా మనము వెంటనే తీసుకెళ్లడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టి అర్జెంటుగా మరి స్టడీ చేయాలి, ఎందుకంటే ఒక సిరీస్ జవహర్ నగర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది కాబట్టి. జవహర్ నగర్ జిహెచ్ఎంసీలో రాకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం జిహెచ్ఎంసీ పైన ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, అవసరమైన ఫండ్స్ని డిమాండ్ చేసి తీసుకోవాలని పదే పదే మొత్తుకున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఈ విషయంలో మరొక నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయింది. దానికి కారణంగా మరొక ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది. రేపు ఇంకో ఇన్సిడెంట్ జరగకూడదంటే వెంటనే హై లెవెల్ కమిటీని పెట్టి ఏవైతే బడ్జెట్ కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి, కుక్కలు అసలు విగరస్గా ఎందుకు తయారవుతున్నాయో దానిపైన సైంటిఫిక్ మెకానిజం తోటి స్టడీ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని కూడా హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే.
నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, వీధి కుక్కల సమస్య పైన సంవత్సరం అయితే ఉంది. అంబర్పేటలో బాలుడి పైన దాడి జరిగిన తర్వాత మరి హై లెవెల్ కమిటీ ఫామ్ చేసినటువంటి జిహెచ్ఎంసి, ఆ తర్వాత హై లెవెల్ కమిటీని అనేక చోట్ల తిప్పి నివేదిక తీసుకున్న తర్వాత కూడా ఆ నివేదికలో ఉన్నటువంటి పూర్తి అంశాలను ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. చిన్న చిన్న వాటర్ బోల్స్ లాంటివి, రీనేమింగ్ లాంటివి చేసినప్పటికీ కూడా బడ్జెట్ డిమాండ్ చేసేటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డివిజన్ వారీగా వెటర్నరీ సూపర్వైజర్స్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని మానిటర్ చేసేటువంటి అవకాశాన్ని జిహెచ్ఎంసి వాడుకోవట్లేదు. అంతేకాదు, రెండు షిఫ్ట్లలో పనిచేయడం మొదలుపెట్టుకొని అనేక అంశాలను, అవేర్నెస్ క్యాంపెయిన్ను, డాగ్ ప్యాట్రోల్ లాంటి కాన్సెప్ట్స్ని, అంటే ఎక్కడైతే పిల్లలు స్కూల్ జోన్స్ ఉంటారో అక్కడ డాగ్ ప్యాట్రోల్స్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు డూస్ అండ్ డోంట్స్ చెప్పడము, అక్కడ కుక్కలు ఉన్నటువంటి విగరస్గా ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నింటికి ఆపరేషన్ అయిందా లేదా, ఒకవేళ ఆపరేషన్ అయిన తర్వాత కూడా అవి ఫ్యూరియస్గా ఉంటాయి, ఎందుకు ఫ్యూరియస్గా ఉన్నాయి అని స్టడీ చేయడం లాంటి టీమ్స్ని ఏర్పాటు చేయడం లాంటి అనేక అంశాలను ఇప్పటివరకు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. దీని కారణంగానే మల్కాజ్గిరిలో మరి మరో సంఘటన చోటు చేసుకుంది. కృపా కాంప్లెక్స్లో కమల అనేటువంటి ఒక మహిళ పారిశుద్ధ కార్మికురాల్ని మరి కుక్క కరవడం జరిగింది. నిన్న పొద్దున కరిచిన వెంటనే అక్కడ స్నేహితులు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మరి జిహెచ్ఎంసి కమిషనర్ అమరాపాలి గారికి, హై లెవెల్ కమిటీకి కూడా మనము వెంటనే తీసుకెళ్లడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టి అర్జెంటుగా మరి స్టడీ చేయాలి, ఎందుకంటే ఒక సిరీస్ జవహర్ నగర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది కాబట్టి. జవహర్ నగర్ జిహెచ్ఎంసీలో రాకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం జిహెచ్ఎంసి పైన ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, అవసరమైన ఫండ్స్ని డిమాండ్ చేసి తీసుకోవాలని పదే పదే మొత్తుకున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసి ఈ విషయంలో మరొక ఒక నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయింది. దానికి కారణంగా మరొక ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది. రేపు ఇంకో ఇన్సిడెంట్ జరగకూడదంటే వెంటనే హై లెవెల్ కమిటీని పెట్టి ఏవైతే బడ్జెట్ కావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి కుక్కలు అసలు విగరస్గా ఎందుకు తయారవుతున్నాయో దానిపైన సైంటిఫిక్ మెకానిజం తోటి స్టడీ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని కూడా హెచ్చరిస్తూ భారత్ మాతాకి జై.